Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అందరికి మా శుభములు, హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించి ఈ చక్కటి భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందులో ప్రభుని స్తోత్రిస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలున్న వారంతా మీ మీ గ్రంథాలు తెరిచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందామా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడి తిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుబడిన లేఖనం మనందరి ఆశీర్వాదం కొరకు ప్రభు పంచిచ్చునుగాక. ఆమే దానియేలును సింహాల గుహలో పడేశారు. రాత్రంతా సింహాల మధ్య ఉన్నాడు. ఒక్క సింహం కూడా తనకి హాని చేయలేదు. తెల్లవారుజామున రాజు వచ్చాడు. దానియేలును పిలుస్తూ అంటాడు, ఓ జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యం నీవు సేవిస్తున్న నీ దేవుడు ఎంత అద్భుతంగా నేను రక్షించాడయ్యా అంటాడు. దానికి దానియేలు ఇచ్చిన జవాబు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. దాదాపు ఇప్పుడు దానియేలు కోసం ఇన్ని సింహాలున్నాయి అని మనం ఆలోచిస్తే, ఆ తర్వాత వచ్చిన మీరు 20 తర చదువుకోండి, దానియేలు బయటికి పిలిచి ఎవడరా కుట్ర చేసిందని చూస్తే కొంతమంది చేశారు. ఆ కొంతమంది ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొచ్చి ఆ గుహలో పడేస్తే బైబిల్లో రాయబడి ఉంది వారు నేల మీద పడక మునిపే సింహాల పాలైపోయారు. ఎముకలు కూడా మిగలకుండా మొత్తం పొడి చేసి తినేసినాయి. అంటే ఎంత ఆకలితో ఉన్నాయి ఆ సింహాలు. నేను అనుకుంటున్నది 2 సింహాలు కాదు, 10 సింహాలు కాదు, 100+ అన్నారు ఒక వ్యక్తి దాని గురించి. 100 సింహాల కన్నా ఎక్కువ సింహాలు ఉన్న గుహ అది. ఆ 100 కంటే ఎక్కువ సింహాలు ఉన్న గుహలో ఒక్క దానియేలు రాత్రంతా ఉన్నా ఆ దానియేలు జోలికి వెళ్ళేది సింహాలు. దానియేలు జోలికి వెళ్లకుండా ఉండటానికి దేవుడు తన దూతను పంపించి దానియేలు తరపున ఫైట్ చేయించాడు. హల్లెలూయ. అదే సింహాల గుహలో ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ని, కుట్ర చేసిన వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ని వేస్తే నేల మీద కూడా పడక మునిపే గాల్లోనే పట్టుకొని చీల్చి ఎముకలు కూడా పొడి చేసుకుని తినేసినాయి. అంటే ఊహించండి మీరు, ఎముకలు కూడా మిగలకుండా ఒక సింహం తినేయటం అంటే అది ఒక్కొక్క సింహం 2-2 సింహాలు కాదు, అన్ని సింహాలు ఉంటేనే ఎముకలు కూడా ఫ్యామిలీస్కి మిగలకుండా తినేస్తాయి. సరే, ఇది ఒక ప్రక్కన పెట్టండి. దావీదు అనే భక్తుడు మనకు తెలుసు. దావీదు అనే భక్తుడు గొర్రెల మందను మేపుతున్న సమయంలో, మీకు బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 17:34-35 ఈయన చెప్తూ ఉంటాడు, నేను గొర్రెల కాపరిగా ఉన్నాను, ఆ సమయంలో నా మంద మీదకి ఒక సింహం వచ్చి పడి ఆ సింహం నా గొర్రె పిల్లను నోటకరిచి తీసుకుని వెళుతూ ఉంటే దేవుని ఆత్మ నన్ను బలపరచగా నేను దాన్ని తరిమాను, దాన్ని చంపాను, దాని నోటల్లో ఉన్న నా గొర్రె పిల్లను నేను తీసుకొని రక్షించేశాను. అంటే దావీదు కూడా సింహంతో ఫైట్ చేశాడు. ఒక్క సింహమే ఫైట్ చేశాడు దావీదే.
కొట్టాడు, దాంతో ఫైట్ చేశాడు, అది మీదకు వచ్చిందని కూడా ఉంది అక్కడ. ఈయన చంపడానికి మీదకు వచ్చింది, అప్పుడు ఈయన చంపేశాడు దాన్ని. అంటే ఫైట్ జరిగింది అక్కడ, అది ఒక్క సింహంతోనే. కాస్త మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే 14:5-6 చూస్తే ఇక్కడ సంసోన్ ఒక ఫైట్ చేస్తాడు. అది ఎలాగంటే, సంసోను తన తల్లిదండ్రులు తీసుకుని వెళతాడు. నేను ఒక సంబంధం చూశాను, నాకు అమ్మాయి బాగా నచ్చింది, మీరు కూడా చూసి పెళ్లి ఖరారు చేయడానికి రండి అని ఆ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళాడండి. వెళుతున్న సమయంలో ముందేమో తల్లిదండ్రులు నడుస్తున్నారు, వెనకాలేమో ఈయన నడుస్తున్నాడు. ఆ పాట పాడుకుంటూ ఇలా డ్యాన్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటుంటే ఈ లోపల ఒక్కసారి గాండ్రించుకొని పొదల్లో నుండి ఒక్క జంపు చేసిందని సింహం. ఏం చేస్తుంటారు, చీల్చి పడేయటానికి, చంపేయటానికి. ఈయన ఏం చేశాడు తెలుసా, దాంతో ఫైట్ చేశాడు, దాన్ని పట్టుకున్నాడు, మేకపిల్లని సీల్ చేసినట్టుగా అలా సీల్ చదువు పడేసి వెళ్ళిపోయాడు అంతే. ఏం జరిగిందో కూడా ఎవడకి, అంత సింపుల్గా చేసి పడేశాడు. అంటే ఇప్పుడు ఇతడు కూడా ఫైట్ చేశాడు, అవునంటారు కదా అంటారా, ఇతడు కూడా ఫైట్ చేశాడు. డూ ఆర్ డే సిచ్యువేషన్ అనమాట అది. సింహం తన చంపేస్తుంది, సింహం తన చంపకూడదంటే ఈయన చంపేయాలి సింహాన్ని. చూడండి అక్కడ ఫైట్ జరిగింది, ఫైట్లో విజయం వచ్చింది. అలాగే దావీదు కూడా ఫైట్ జరిగింది, ఫైట్లో విజయం వచ్చింది, ఇద్దరు సింహాన్ని చంపారు. కానీ ఇక్కడ ఇది మాత్రం అలా కాదు. ఈయన ఫైట్ చేశాడా, ఒక సింహమా, 100 సింహాలు. ఈయన ఫైట్ చేశాడా, లేదు. ఈయన తరపున ఫైట్ చేయడానికి దూతను పంపించాడు. ఈయన ఏం చేస్తున్నాడు, కూల్గా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇదేంటండి, వాళ్ళేమో సింహం చంపడం వీరత్వమే, కానీ వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది దానికోసం ప్రాణాలొడ్డి. అది గొప్ప సంగతే, కానీ అంతకంటే 100 గొప్ప సంగతి ఇది. ఏమంటారు, సింహం అన్ని సింహాల మధ్య తన తరపున ఫైట్ చేయడానికి దేవుడు తన దూతను పంపించాడు, ఈయన మాత్రం కూల్గానే ఉన్నాడు. హల్లెలూయా. లైఫ్లో ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది జీవితంలో పోరాటాలు, విజయాలు వస్తున్నాయి, దానికోసం ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, దాంతో పోరాడుతున్నారు, కష్టపడుతున్నారు. అబ్బా అబ్బా అబ్బా, అంత ఇంత కాదు, ఎట్టగలగమ్మా, దేవా స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్, నేను ఓడిపోతానేమో అయిపోతానేమో అనుకున్నాను, కానీ చేమిచ్చావయ్యా, థ్యాంక్ యూ లార్డ్ అని దేవుని సన్నిధిలో మీరు ఆనందిస్తున్నారు. ఇది బాగుందా, అసలు మీరు ఫైటే లేకుండా కూల్గా హ్యాపీగా మీరు ఉంటారు, మీ తరపున దూత వచ్చి ఫైట్ చేసేస్తాడు, జై జెండా మాత్రం మీరు ఎగరేస్తారు, ఇది బాగుందా చెప్పాలి. ఆ లైఫ్ దేవుడు ఈ రాత్రి నుండి మీకు ఇవ్వాలని ఈ సందేశం మీకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఫైట్ చేశారు, విజయం పొందారు. ఇతగాడు ఫైట్ చేయలేదు, ఇతని తరపున ఫైట్ చేయడానికి దూత వచ్చాడు, ఇతనికి ఫైటే లేదు, కూల్గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అంత పెద్ద సమస్యలో వీళ్ళకున్న సమస్య ఒక్క సింహమే, ఆయనకున్న సమస్య 100 సమస్య చాలా ఎక్కువ ఈయన మీదకి వచ్చింది, కానీ ఈయన ఫైటే చేయలా, కూల్గా ఉన్నాడు, జయం వచ్చేసింది అంతే. అక్కడి నుండి ఆయనకు ప్రమోషన్ కూడా వచ్చేసింది, ఆయన అలా అలా దేవుడు హెచ్చించేశాడు, పేరు మారుమోయిపోయింది. అంటే ఒక్కసారి ఆలోచిస్తే నీ మీదకి వచ్చే సమస్య ఎంత పెద్ద సమస్య అయినా కానీ నువ్వు ఫైట్ అనేది చేయక్కడ లేకుండా, దాంతో పోరాడాల్సిన అవసరం లేకుండా, అది ఆర్థిక సమస్య కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, కుటుంబ సమస్య కానివ్వండి, బంధువుల ద్వారా సమస్య, అది ఏ సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య, పెను తుఫాను లాంటి సమస్య అయినా, నువ్వు కూల్గానే ఉంటావు, కానీ జయం వచ్చేస్తూ ఉండదు నీకు. నువ్వు కూల్గానే ఉంటావు, హ్యాపీగానే ఉంటావు, జయం వచ్చేస్తూ ఉండదు. హల్లెలూయా. ఇది బాగుందంటారా, ఫైట్ చేసి 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 ప్రార్థన చేసి కన్నీరు గాచి ఉపవాసాలు ఉండి అబ్బా అబ్బా అయిపోతానేమో అనుకున్న దేవా స్తోత్రమయ్యా, అది బాగుందా, ఏది బాగుంది? ఫైట్ అక్కర్లేకుండానే కూల్గానే సక్సెస్ పొందటం అది ఇష్టంగా ఉందా? ఎంతమందికి ఇష్టంగా ఉంది ఈ రాత్రి నుండి ఆ లైఫ్ మాకుంటే బాగుండు అన్నవాళ్ళు? హ్యాపీ హ్యాపీ అండి, చప్పట్లు కూడా దేవునికి ఒకసారి స్తోత్రం చేయొచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. 127 కీర్తనలో ఒక మాట రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించనేళ్ళ దాన్ని కట్టువారి ప్రయాసం, యెహోవా పట్టణమును కాపాడినది దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే తనకు ప్రియమైన వారు నిద్రలో ఉన్నా సరే, హలో లే ఇదిగో అని నిద్రలో ఉన్నా సరే దేవుడు వారికి ఇస్తాడంట, వారికి మారుమూలు ఉన్నా దేవుడు వారికి సప్లై చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు ఆయనకు ప్రియమైన వారిగా మనం ఉంటే మన కోసం దూతను పంపించి మన మీదకు వచ్చే పెద్ద పెద్ద తుఫాన్ లాంటి సమస్యల పైన సునాయాసంగా విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయనకు ప్రియమైన వ్యక్తులుగా మనం ఉంటే అలా జరుగుతాయి పనులు. ఎందుకంటే దానియేలు ప్రియమైన వాడా, దేవునికి ప్రియమైన వాడా, ఎంత ప్రియమైన వాడు ఒకసారి చూపిస్తాను చూడండి, ఎన్నిసార్లు ప్రియుడా ప్రియుడా అని పిలుస్తున్నాడు ఆయన్ని. డానియేలు డానియేలు అని కాదు, ప్రియుడా అని పిలుస్తున్నాడు. ఒక్కసారి చూద్దాం ఆ మాట, దానియేలు గ్రంథం 9:23 వచ్చిన ఒకసారి చూడండి. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చే ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. డానియేలు నువ్వు బహుప్రియుడవయ్యా, దూత వచ్చి చెప్తున్న మాట, నువ్వు బహుప్రియుడవయ్యా,
కనుక నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి నువ్వు ఆరంభించావే, ఆరంభించడం అంటే ప్రార్థన అయిపోయినట్ట, ప్రారంభించాలంటే స్టార్ట్, ఇక ప్రార్థన చేయలా, నువ్వు ప్రారంభించావే అప్పుడే ఈ జవాబు నీకు ఇవ్వమని దేవుడు పంపించాడు నన్ను. నువ్వు ప్రార్థన చేయకమునిపే నీకు ఏది అవసరంగా ఉందో ఆ అవసరాన్ని జవాబుగా నీకు పంపించాడు. కారణం ఏంటి చెప్పను, నువ్వు ప్రియుడు. ఇక్కడ మనం దేవునికి ప్రియులుగా ఉంటే మనం ఏది కావాలని మనం అడగటానికి మోకాళ్ళు వేసామో అడగక మునిపే మన అక్కరను దేవుడు పంపిస్తాడండి మన కోసం. కొట్టాలి చప్పట్లో, హల్లెలూయ. ఆయనకు ప్రియమైన వ్యక్తులుగా ఉంటే ఇంకో మాట చెప్తాను, కాస్త పేజ్ చెప్పండి ఇంకొంచెం ముందుకి. 10వ అధ్యాయంలో దానియేల గ్రంథంలో 11 వచనం చూడండి. దానియేలు నువ్వు బహుప్రియుడు, చూడండి మరొకసారి అంటున్నాడు, నువ్వు బహు మామూలు ప్రియుడు కాదు, నువ్వు బహుప్రియుడవయ్యా, కనుక నేను నీ యొద్దకు పంపబడ్డానయ్యా. అంటే చూడండి ఎవరు ఈ మాట అంటుంది, దేవదూత. ఒక పాస్టర్ కాదు, పాస్టర్ని పంపలే దేవుడు. ఎవరు పంపాడు? దేవుని దూతను పంపించాడండి. ఎందుకు పంపించాడో చెప్పనా? దానియేలు నీకోసం నన్ను ఎందుకు పంపించాడో చెప్పనా? నువ్వు బహుప్రియుడవయ్యా దేవునికి, అందుకే నీ దగ్గరికి నన్ను పంపించాడయ్యా. అంటే దేవునికి ప్రియమైన వ్యక్తుల కోసం దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆమేన్. మీకోసం కూడా దేవుడు తన దూతను పంపించాలని మీకు కోరికగా ఉందా? అయితే మనం ఎవరికి ప్రియులుగా ఉండాలి? దేవునికి ప్రియులుగా ఉంటే మన కోసం, మనల్ని రక్షించడం కోసం, మన కోసం మనకు మేలు చేయడం కోసం, ప్రార్థనలకు జవాబు ఇవ్వడం కోసం దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆమేన్. ఇంకాస్త ముందుకు వెళదాం చూడండి, అదే 18 వచ్చిన. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడద్దు, నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకొనుము, ధైర్యం తెచ్చుకొనుము అని నాతో చెప్పాను. చూడండి చూడండి, ఇక్కడ మరొక మాట మళ్ళీ దేవుడు దూత పంపించాడు. ఆ దూత వచ్చి ఏమంటున్నాడు చూడండి, దానియేల్ నువ్వు బహుప్రియుడవయ్యా, కనుక దేవుడు మళ్ళీ నన్ను పంపించాడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అయ్యా, నీకు శుభం జరగబోతుంది. ఏం జరగబోతుంది? శుభవార్త, శుభవార్త నేను మీ ఇంటికి వచ్చి మీకు శుభం జరుగునుగాక అంటే ఆనందపడిపోతారు కదా. దేవుడు దూతే వచ్చి నీకు శుభం కలుగునుగాక అంటే ఎట్ట ఉండదు, మామూలుగా ఉండదు. అది అక్కడ చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, నీకు శుభం జరగబోతుంది, భయపడద్దు అయ్యా, ధైర్యం తెచ్చుకో అని అంటున్నది ఎవరంటే దేవుని దూత. కొట్టాలి మరి చప్పట్లో, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు, నువ్వు బహు, మళ్ళీ చెప్పాలి, నువ్వు బహు అంటే దేవునికి ప్రియులుగా ఉంటే ప్రార్థన చేయటానికి మనం మోకరించగానే మనం అడగక మునిపే మన అక్కరను దేవుడు తీర్చడానికి జవాబు పంపించేస్తాడు. ఆమేన్. రెండవది, ప్రార్థన చేయటానికి మనం మోకరించినప్పుడు మనల్ని బలపరచటానికి మన కోసం దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆమేన్. మూడవది, మనం ప్రార్థన చేయటానికి మనం భయంతో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరిచి మన భుజం తట్టి మనకు శుభం పలకటానికి మన కోసం దేవుడు తన దూతను పంపిస్తాడు. హల్లెలూయ. దానియేలుకి ఇలా జరగటానికి కారణం, దానియేలు ఎవరికి ప్రియులుగా ఉన్నాడు? దానియేలు కూల్గా ఉన్నాడు. సింహాల మధ్య 100+ 100 పైన సింహాలు ఉన్నాయి, కానీ వాటన్నిటి మధ్య ఆయన కూల్గా ఉన్నాడు. ఈయన తరపున పోరాటానికి ఎవరిని పంపించాడు దేవుడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దానియేలు విషయంలో అంత స్పెషల్ దేవుడు ఎందుకు చూపించాడు? దానియేలు ఏంటండి అంత స్పెషల్ అండి? దేవునికి అంత ప్రియుడు అవడానికి కారణం ఏంటి? ఈరోజు మీకు ఒక 5 కానీ, టైం పర్మిట్ చేస్తే 7 కానీ మీకు సంగతులు చెప్తాను నేను. ఎందుకంటే దానియేలు ఎందుకు దేవుడికి అంత ప్రియుడు అయిపోయాడు? ప్రియుడు అవ్వబట్టే కదా దానియేలుకి అలా దేవుడు వితౌట్ ఫైట్ కూల్గా ఉండగానే తనకు గొప్ప సక్సెస్, ఏంటంటే గ్రాండ్ సక్సెస్ అనాలి, లేకపోతే మెగా సక్సెస్ అనాలి. అది దావీదుకి వచ్చింది సక్సెసే, శాంసన్కి వచ్చింది సక్సెస్సే, కానీ ఈయనకు వచ్చింది మాత్రం ఒక గ్రాండ్ సక్సెస్, మెగా సక్సెస్. అంత పెద్ద సమస్య సునాయాసంగా దేవుడు సక్సెస్ ఇచ్చేశాడండి. హల్లెలూయ. పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, సునాయాసంగా వాటిపైన దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడండి. మీ తరపున పోరాడడానికి ఆయన మీ గురించి తన దూతను పంపించబోతున్నాడండి. మీకు శుభవచనం పలకటానికి మీకోసం దేవుడు తన దూతను పంపించబోతున్నాడండి. మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి దేవుడు తన దూతను పంపించబోతున్నాడండి. మీ భుజం తట్టి మిమ్మల్ని ధైర్యం చెప్పడానికి దేవుడు తన దూతను పంపించబోతున్నాడండి. ఇవన్నీ జరగాలంటే మనం ఆయనకి ఇప్పుడు ఇంతగా ఆయనకు ప్రియులుగా ఉండటానికి కారణమేంటి? దానియేలు ప్రియుడా, ప్రియుడా అని దానియేలు పిలిచాడు. ఇంతకీ దానియేలు అంత ప్రియుడు అవ్వడానికి కారణమేంటి? 5 కానీ 7 కానీ టక 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 కొన్ని కారణాలు చెప్తాను. మొదటి మాట చూడండి ఒక్కసారి, దానియేలు గ్రంథం 10:8 వచ్చిన, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానియేల్ని ఒక హాస్టల్ వేసారు, వార్డెన్ చెప్పారు, అరే బాబు మన దేశస్థుడు కాదని పార్షియాలిటీ చూపించామంటే ఉద్యోగం ఊడిపోతుంది నీకు. మన వాళ్ళందరికీ ఎంత మంచిగా నువ్వు చేస్తున్నావో ఈ 4 వ్యక్తులు కూడా అలాగే మంచిగా నువ్వు సర్వ్ చేసి వాళ్ళను కూడా మంచిగా చూసుకో అని మరీ మరీ చెప్పాడండి రాజుగారు. సరే, వీళ్ళకి ఎలాగైతే
మంచిగా ఇస్తున్నాడో వాళ్ళకు కూడా అలాగే ఇచ్చాడు. దానియేల దగ్గరికి షడ్రక్ మెషక్ అభ్యర్థనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ డైనింగ్ హాల్లో మంచి మంచి జాయింట్లు వేసి మంచి ముక్కలు వేసి అబ్బా మంచిగా భోజనం పెట్టి మంచి నెంబర్ వన్ డిష్ ఇచ్చాడండి. ఇంత కూర మా అమ్మ నాన్న కూడా పెట్టలేదు మాకు ఇప్పుడు. ఇంత కూర వేసి అంత అన్నం వేసి అంత కూర వేసి ఎప్పుడు మాకు పెట్టలేదు. అంత అన్నం వేసి ఎంత కూర వేశారు మాకు, ఇంత కూర ఎక్కడి నుండి వచ్చిందయ్యా అని అడిగాడండి వార్డెన్ గారిని. అదే దానికి ఏముందయ్యా, దేవతలకి దేవుళ్ళకి బలి చేసినవి ఉంటాయి కదా, వాటిల్లో నెంబర్ వన్ అవి తీసి రాజుగారికి పంపిస్తారు. వాళ్ళు దేశంలో మొత్తం షేర్ రాజుకొచ్చేస్తాయి ఎక్కడ బలి ఇచ్చినా. ఆ షేర్లో నుండి ఆయనకి కావాల్సినంత తీసుకొని ఆయనకి పర్సనల్ హాస్టల్ అనమాట ఇది, ఇక్కడ పంపిస్తాడు. అదే మీకు ఉండి పెరుస్తాం. అమ్మో దేవతలకు బలి ఇచ్చిందా, మేము తినకూడదండి, మేము ప్రతిష్ఠించుకున్నామండి, మేము అలా తినకూడదు, మేము దేవుని పిల్లలం అండి, బాప్తిసం పొందామండి మేము, అయ్యో మేము అలాంటి ముట్టుకోదు, మాకు అపవిత్రం అండి, ప్లీజ్ అండి మాకు కూరగాయలు ఆకుకూరలు వేసి అలాంటి భోజనం మాకు పెట్టండి, కొంచెం స్పెషల్ పర్మిషన్ మా గురించి తీసుకో. అరే బాబు నా ఉద్యోగం ఉడిపోద్రా బాబు, మీకు కొంచెం తేడా ఉన్నా ఉద్యోగం ఉడిపోద్రా, మీకు మీద పార్షియాలిటీ చూపించానంటారా, ప్లీజ్ రా తినండిరా. మీకేం అవుదండి, 10 రోజులు టెస్టింగ్ పెట్టండి పోని, 10 రోజుల్లో వాళ్ళకి కావాల్సింది ఫుల్గా వాళ్ళు పెట్టండి. మాకు ఆకుకూరల భోజనం కూరగాయల భోజనమే పెట్టండి మాకు. వాళ్ళని మమ్మల్ని 10 రోజుల తర్వాత పక్క పక్కన పెట్టి టెస్ట్ చేయండి, వాళ్ళకన్నా కొంచెం కూడా మేము తేడా ఉంటే 11వ రోజు నుండి మీరు ఏం పెడితే తింటామన్నారు. సరే నిజంగా 10 రోజులు టెస్ట్ పెడితే 10 రోజుల్లో మిగతా వాళ్ళందరికన్నా ఛాయ్గా ఎవరు ఉన్నారంటే ఈ వెజిటేరియన్సే ఉన్నారు. అంటే వెజిటేరియన్స్ ఛాయ్గా ఉంటారని కాదు, నేను నాన్ వెజిటేరియన్ని, నా కలర్ ముందు అదిరిపోతారు మీరు, జాగ్రత్త. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు ఎలాగయ్యా మీకు ఏమైనా కొంచెం తేడా వస్తే కొంచెం స్పెషల్ పర్మిషన్ తీసుకోండి, ఎందుకంటే మేము ప్రతిష్ఠించుకున్నామండి, ప్రతిష్ఠిత జనం అండి, ఈ దేహం దేవుడు ప్రతిష్ఠించుకున్నాం, ఈ నోరుని దేవుడు ప్రతిష్ఠించుకున్నాం, ఈ కళ్ళను దేవుడు ప్రతిష్ఠించుకున్నాం. ఆయనకి ఇష్టం లేని చూడకూడదని, ఆయనకి ఇష్టం లేని తినకూడదని, ఆయనకి ఇష్టం లేని మాట్లాడకూడదని, ఆయనకి ఇష్టం లేని పనులు చేతితో చేయకూడదని, ఆయనకి ఇష్టం లేని చోట్లకి ఈ పాదాలతో నడిచి వెళ్ళకూడదని, ఆయనకి ఇష్టం లేని బ్రతుకు బ్రతకకూడదని మా శరీర అవయవాలన్నింటినీ దేవుడికి ప్రతిష్ఠించుకున్నామండి. మేము ప్రతిష్ఠిత జనం అండి, ప్లీజ్ అండి మా గురించి పర్మిషన్ తీసుకోండి, మిమ్మల్ని మేము అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టం లేదు. ప్రతిష్ఠించుకోవడం ఒక గ్రేట్ అయితే, ప్రతిష్టను నిలబెట్టుకోవడం అంతకన్నా గ్రేట్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది దేవునికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు. ఈ కళ్ళు నీ అయ్యా నీకు ఇష్టం లేని చూడలేమయ్యా అని, ఈ నోరు మీదయ్యా నీకు ఇష్టం లేని మాట్లాడమయ్యా అని, ఇష్టం లేని మాట్లాడకుండా ఉంటున్నారా, నిలబెట్టుకుంటున్నారా ప్రతిష్టని, ఇష్టం లేని చూడకుండా ఉంటున్నారా, నిలబెట్టుకుంటున్నారా ప్రతిష్టని, నీకు ఇష్టం లేని స్థలాలకు మేము వెళ్ళమయ్యా అని అనుకున్నారు, అలా వెళ్ళకుండా ప్రతిష్టను కాపాడుకుంటున్నారా. టెలివిజన్ చూస్తున్న వాళ్ళు కూడా అడుగుతున్నానండి, మీరు ప్రతిష్ఠించుకున్నారు కదా, మీరు దేవుని ప్రతిష్ఠిత జనం కదా, ప్రతిష్టను కాపాడుకున్నారా మీరు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రతిష్టను మనం కాపాడుకుంటే దేవునికి మనం ఏమవుతాం, ప్రియమైన పిల్లలం అయిపోతాం, ఆయనకి ఇష్టం అయిపోతాం. అప్పుడు దేవుడు మనకు అంత కూల్ గోయింగ్ జీవితాన్ని మనకి ఇస్తాడండి. మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత సమస్యలు రావని చెప్పట్లేదండి నేను. దేవుని నమ్ముకుంటే, ప్రార్థన చేసుకుంటే, దేవునికి ప్రియులు ఉంటే సమస్యలు రావు. చచ్చిపోయేంత శ్రమలు వచ్చి నీకు, మిగతా వాళ్ళకి వచ్చిన శ్రమల కన్నా పెద్ద దావీదుకి వచ్చింది, ఒక్క సింహం మీదకి వచ్చింది, శాంసన్ మీదకి ఒక్క సింహం వచ్చింది, కానీ ఈయన మధ్యలో సింహాల మధ్యలో 100 సింహాల మధ్య పడేశారు. అంటే వాళ్ళ సమస్య పెద్దదా, ఈయన సమస్య పెద్దదా? అవసరమైతే శాంసన్ పరిగెత్తవచ్చు, చెట్టెక్కేయచ్చు, అవసరమైతే దావీదు పోతే పోనీ గొర్రెపిల్ల నాకెందుకు అని ఈయన వదిలేసేస్తే పోద్ది, కానీ ఈయన అలాగ కాదు, కాన్పట్టి ఇంకా తప్పించుకోలేని పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో అలా పడిపోయినా సరే అక్కడ తన తరఫున ఫైట్ చేయడానికి అక్కడ కూడా కూల్గా ఉండే కృపను దేవుడు ఇచ్చాడంటే అది దేవునికి ఈయన ప్రియుడిగా ఉండబట్టే కదా. హల్లెలూయా. నేను అంటున్నాను, మనం దేవునికి ప్రియులుగా ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి మాట, ప్రతిష్ట చేసుకోండి దేవునికి. మిమ్మల్ని మీరు చేసుకున్న ప్రతిష్టను నిలబెట్టుకోండి, కాపాడుకోండి ఆ ప్రతిష్టను. నేను చూడను, నేను ఇలా చేయను, నా వల్ల కాదు. ఏమండి, షూషన్ కోటలో ఆశ్వరస్ అనే రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గర హామాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే అక్కడికి రాణిగారి పినతండ్రి ఉన్నాడు, రాణిగారి ఎస్తేరు గారి పినతండ్రి మొర్దెకాయ్ ఉన్నాడు. మొర్దెకాయ్కి ఒక అఫీషియల్ జాబ్ ఇచ్చాడు, ఎందుకంటే రాణిగారి పినతండ్రి, తండ్రి అయినా ఆయనే, చిన్నానైనా ఆయనే, ఆయనకు ఒక మంచి జాబ్ ఇచ్చాడు. అయితే జాగ్రత్త వినండి, అన్ని డిపార్ట్మెంట్లు చూసుకునే సెక్షన్ ఎవరిదారు అంటే హామాందండి. రాజు తర్వాత హామాందే పొజిషన్ అక్కడ. అందరూ వచ్చి ఇంక పాదాభివందనం చేస్తున్నారు, మొర్దెకాయ్ మాత్రం ఆ పని చేయలేదు. అయ్యా ప్రైజ్ ది లార్డ్ అండి అని షేకండ్ ఇచ్చాడు. దానికి వెంటనే ఎవడరా వీడు, అందరూ పాదాభివందనం చేస్తే నాకు వందనం చేయలేదు, నాకు పాదాభివందనం చేయలేదు, ఎవడరా వీడు ఎంక్వైరీ చేయండి రా, అతను యూదుడండి,
ఆ యూదులైతే ఎవడకు లెక్క, ఆడు ఉద్యోగం ఉండిపోద్దని చెప్పు, పేగ తీసేస్తానని చెప్పు, రేపటి నుండి పాదాభివందనం చేయమని చెప్పు అంటే నిజంగా వీళ్ళు వెళ్ళి చెప్పారండి, పేగ తీసేస్తానంటున్నాడయ్యా, తెంట గడదు పెట్టుకోవద్దయ్యా, అడు మామూలుడు కాదయ్యా, ఉద్యోగం తీసేస్తాడు, పేగనే తీసేస్తాడు, సామాన్యుడు కాదు, రాజుకు ఆయన మాట అంటే వేదవాక్కు అని చెప్పేటప్పటికీ ఈ మాటలు చెప్పారు. ఆయన అన్న మాట ఏంటి చెప్పిన, సారీ నేను యూదుడను, ఆ పని చేయలేను. ఏం చెప్పండి చెప్పండి, నేను యూదుడను, ఆ పని మీరు అనగలుగుతున్నారా? ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ కాంట్, నేను చేయలేను. మీకు తీసుకుని వచ్చి సంథింగ్ సంథింగ్ ఏదో పెళ్లి పెట్టుకున్నారు విగ్రహారాధన గుళ్ళో, మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారు, మీకు నియర్ అండ్ డియర్, మీకు చాలా మేలు చేశారు వాళ్ళు, మీ అమ్మాయి పెళ్ళికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, కొన్ని లక్షల పిప్పిచ్చారు మీకు, మీ అబ్బాయి ఉద్యోగం అది దగ్గరలో ఉందంటే ఆ ఉద్యోగం కోసం చాలా సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు రికమెండేషన్ చేయించారు, డబ్బులు కూడా సర్దారు. అలాంటి వాళ్ళు అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు, మీరు రావాలని ఇన్వైట్ చేస్తున్నారు, వెళ్ళాలా వద్దా? దొంగలు మీలో కొంతమంది వెళ్ళాలా? వెళ్ళొచ్చా? ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను యూదుడను, అలాంటి స్థలాలకు నేను వెళ్ళలేను. నా ఎత్తు బంగారం ఇచ్చినా సరే నేను అలాంటి స్థలాలకి, దావీదు ఏమంటాడు చెప్పనా, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకు నాపయ్యా. అంటే దురభిమానం అంటే ఏంటి చెప్పనా, వాళ్ళు ఇంత హెల్ప్ చేశారు మాకు, ఈ సమయంలో వాళ్ళు రమ్మన్నారు, పదే బానే అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా, ఎక్కడికి వెళ్ళి, అంత వద్దమ్మా, అంత వద్దు అని మాకు జాత కాదు, మేము ఎక్కడుంటేనే ప్రార్థన వస్తుంది, మీరు అక్కడ కూడా చేయగలుగుతారన్నమాట. ఓహో, వాళ్ళ కార్యక్రమాలన్నీ విగ్రహారాధన చేసుకున్నారు, మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మీకు బాగా కావాల్సిన వాళ్ళు, బాగా హెల్ప్ చేసిన వాళ్ళు, వాళ్ళు మీ అమ్మాయి పెళ్ళికి నిలబడి అన్నీ చేశారు, మొత్తం అన్నీ వాళ్ళే చేసి పెట్టారు, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని పాల్గొమన్నారు, అంతే వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయమన్నారు ఆ డిష్ని. వాళ్ళు ఏమంటారు చెప్పనా, అహే ఏం పెట్టలేదండి, విగ్రహాల దగ్గర ఏం పెట్టలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఏం చేయలేదండి, కానీ చేసింది ఏ స్టైల్లో చేశారు పెళ్ళి, అప్పుడు అక్కడ తినొచ్చా, కక్కుర్తి కక్కుర్తి తిండి లేనట్టు అక్కడికి వెళ్ళి ఎగబడి ఎగబడి కబడ్దారు చెప్తున్నాను నేను, టెలివిజన్లో కూడా చాలామంది ఇలాంటి నార్మల్ క్రిస్టియన్స్ ఉన్నారు, నేను దేవుని బిడ్డను, నా జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించాను, అలాంటి నేను తినలేను, అవసరమైతే ఈ పూట నేను పస్తైన ఉంటాను కానీ నేను తిండి లేకపోయినా పర్లేదు తినలేను, అలాంటి స్థలానికి నేను వెళ్ళలేను అనగలరా? నేను అంటున్నాడు, నాకు వద్దండి బాబు, నేను ప్రతిష్ఠించుకున్న వ్యక్తిని, ఆ ప్రతిష్టను కాపాడుకుంటున్నాడు చూడండి. ఇక్కడ మీలో కూడా చాలామంది ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు, బాప్తిస్మం పొందిన రోజున తీర్మానం చేసుకొని దేవునికి మిమ్మల్ని మీరు సజీవయాగంగా సమర్పించుకొని నీకోసమే బ్రతుకుతాం. మీలో కొంతమంది నాతో ఏమంటారు చెప్పినా, ఒకవేళ ఏదైనా అట్రాక్షన్స్ చూపించి ఏసైకి దూరంగా మిమ్మల్ని చేయబోతే ఏసైని వదిలిపెడతారా అంటే నన్ను ఊపేస్తారు, చచ్చిపోయినా సరే మేము ఏసైను. అరే బాబు కాలంలో ఉన్నారా బాబు, మన స్టేజ్ మీద లేమో, ఈ ఊపుడు నేను తట్టుకోలేక ఒకవేళ నేను వదిలేశానంటే లాల్కి వెళ్ళిపోతారు వాళ్ళు, లేదరా ఈయన వదలపోతే నేను కూడా వెళ్ళిపోతాను వాళ్ళతో పాటు లోనకి, జాగ్రత్తగా వాళ్ళని పట్టుకొని ఒకసారి ఆలోచించండి. కాలంలో అంత తీర్మానం, అంత పగడ్బందీ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎంతకాలం ఆ ప్రతిష్టను కాపాడుకున్నారని నేను అడుగుతున్నాను, ఎంతకాలం ఆ నియమాన్ని కాపాడుకున్నారంటాను. ఈ పాదాలు వెళ్ళొచ్చు అలాంటి స్థలాలకి, ఈ కళ్ళు చూడొచ్చు అలాంటి వాటిని, ఈ నోరు మాట్లాడొచ్చు అలాంటి వాటిని, లేకపోతే అలాంటి వాటిని మనం వినొచ్చా? ఈ శరీరాన్ని మన జీవితాన్ని ప్రతిష్ఠితంగా మనం కాపాడుకోవాలి, దేవునికి ప్రతిష్ఠించుకుంటే అలాంటి వాళ్ళను దేవుడు ఏమని పిలుస్తాడు చెప్పన, ప్రియుడా, మై లవ్లీ అంటాడంతే ఆయన, నాకు ప్రియమైన దానా, నాకు ప్రియమైన వాడా, ఆయన ప్రియునిగా పిలిస్తే ప్రియునికి ఏం చేస్తాడు తెలుసా, మోకరిస్తే చాలు అడక్క ముందే ఆ అక్కర తీర్చేస్తాడంతే. హల్లెలూయా. ఆ ఇంటికి దేవదూతలు వస్తా వెళ్తూ ఉంటారు, ఆ ఇంటికి ఎవరు వస్తూ ఉంటారు, దైవజనులు కాదు, దైవజనులు కాదు, ఇంటికి వచ్చి వెళ్ళేది దేవదూతలే వచ్చి వెళ్తూ ఉంటారు ఆ ఇంటికి, బలహీన సమయంలో ఆ ఇంటికి వచ్చి బాధపడద్దు సిస్టర్, బాధపడద్దు, దేవుడు నీకు శుభవచనం చెప్పమన్నాడు, దేవుడు నీకు మంచి శుభవచనం చెప్పమన్నాడు, ధైర్యంగా ఉండవు, ధైర్యం తెచ్చుకో అని మీకు శుభవచనం చెప్పడానికి ఎవరు పంపిపోతున్నాడు? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ మీదకి వచ్చే పెద్ద పెద్ద సమస్యలతో ఫైట్ చేయడానికి దేవుడు తన దూతను పంపించి ఆ సమస్య పైన సునాయాసంగా పెద్ద పెద్ద సమస్యలను మీరు విజయం పొందే ఆ పరిస్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఆమేన్ చెప్పండి. అలా దేవుడు చేయాలంటే మనం ఆయనకి ప్రియమైన వారిగా ఉండాలి. ప్రియమైన వారు ఎవరు అంటే దేవుని కోసం వారిని వారు ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిష్టను నమ్మకంగా ఎవరు కాపాడుకుంటారో వారు దేవునికి ఏమవుతారు, ప్రియమైన వారు. సరే ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్దామండి,
ఇదే దానియేలు గ్రంథం 2:17 వచనంలో చూద్దాం. చూడండి చూడండి, ఇక్కడ విషయం మీకు చెప్పేస్తా, మీకు రిఫరెన్స్ చెప్పాను, నోట్ చేసుకోండి, సందర్భం అంతా మీకు వివరంగా నేను తెలియపరుస్తా. అక్కడ కొంతమంది గారడి విద్య కలిగిన వాళ్ళు ఉన్నారండి, జ్యోతిష్కులు ఉన్నారండి, జ్ఞానులు అనుకునే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి శాలరీలు ఇచ్చి మరీ పోషిస్తున్నాడండి రాజు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. వాళ్ళందరిలో దానియేలు ఎంత స్థాయి అంటే 10 రెట్లు జ్ఞానవంతుడైన. వాళ్ళందరితో దానియేలు జ్ఞానాన్ని పోలిస్తే వాళ్ళందరికంటే 10 అంతల జ్ఞానవంతుడు దానియేలు అని తేలింది. అధ్యర్థ గమనించండి, ఇలా మొత్తం జ్ఞానవంతులు అంతా ఉన్నారు, వాళ్ళతో ఆ జ్ఞానవాక్కులు వింటూ మంచి మంచి పాలిష్ చేసుకున్నాడు బ్రెయిన్ని, బలేరా బలేరా బలారా అంటున్నాడు వాళ్ళని, చాలా హ్యాపీగా ఉంది. ఒక రోజున ఏమైందంటే రాజుకు కళ వచ్చింది, తుల్లిపడ్డాడు, భయం వేసింది, కళ మర్చిపోయాడు. పొద్దున్న పిలిచాడు వెళ్ళి అర్జెంటుగా, జ్ఞానవంతులు పిలిచాడు, జ్యోతిష్కుల్ని, గారడి విద్య అంతా పిలిచేశాడు. పిలిచేసి, అరే నాకు ఒక కళ వచ్చిందిరా, ఆ కళ భావం చెప్పాలరా. రాజా కళ చెప్పండి మీరు, భావం చెప్తాం అన్నారు. అరే కళ కూడా మర్చిపోయానరా నేను, కళ కూడా మీరే చెప్పాలి రాజా, చిన్న మాట, కొంచెం ఆలోచించండి, కళ చెప్పండి మీరు, బాగుంటే మేము చెప్తాం అంటున్నారు అందరూ. కళ కూడా మర్చిపోయారా, టెన్షన్లో కళ కూడా గుర్తులేదురా, కళ కూడా మీరే చెప్పాలరా. రాజా మాట చెప్పనా, ఈ భూమి మీద మనిషిగా పుట్టినోడు ఎవడో ఆ పని చేయలేడు, నీ కళ ఎవడు చెప్పగలడు, నువ్వు చెప్పితే బలమని చెప్తాం, నీ కళ కూడా చెప్పాలంటే మనిషి అన్నోడు ఎవడు చెప్పలేడు అయ్యా, అది జరగని పని అన్నాడు. అదే అయితే మీ తలకాయలు తీసేస్తానరా, 24 గంటలు టైం ఇస్తున్నాను, నా కళ చెప్పాలి, నా కళ భావం చెప్పాలి, లేకపోతే మీరు అందరూ తృప్తినీలు అయిపోతారు, పేకలు అయిపోతాయి మీకు అందరికన్నాడు. రాజు తలుసుకుంటే అయిపోతాయిగా, ఇప్పుడు ఆ పేకలు అయిపోతే అందరి పేకలతో పాటు ఎవరి పేకది అయిపోతుంది, దాని పేక కూడా అయిపోతుంది. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.